రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీరెడ్డి. ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన రామ్మోహన్ గౌడ్ను ఆయన ఇంటికి వెళ్లి కలిశారు సుధీరెడ్డి. తమ ఇద్దరి లక్ష్యం ఒకటేనన్నారు. ఎలాంటి మనస్పర్ధలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కోసం కలిసి పనిచేస్తామన్నారు సుధీరెడ్డి. పదేళ్లలో ఎల్బీ నగర్ అద్భుతంగా అభివృద్ధి జరిగిందన్నారు రామ్మోహన్ గౌడ్. సుధీరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మరోసారి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అన్నారు గులాబీ నేతలు. పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులైన రామ్మోహన్ గౌడ్ గారి ఇంటికి వద్దకు వచ్చి గతంలో కొన్ని మనస్పర్ధలు ఉంటే ఆ మనస్పర్ధలన్నీ కూడా తొలగించి తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మోసం చేసి మోసపూరితంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుపోయి మళ్ళీ మోసం చేసింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీకు అందరికి కూడా మళ్ళీ మంచి జీవితం ఇస్తుంది అండి మీరని చెప్పేసి అంటే పెద్ద మనసుతోటి మరి రామ్మోహన్ గౌడ్ గారు అంగీకరించి తిరిగి సొంత గూటికి చేరుతున్న సందర్భంగా వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ మరి గతంలో కొన్ని మనస్పర్ధలు ఉండే ఆ మనస్పర్ధలన్నీ కూడా పటాపంచలు చేసి అన్ని గంగలో పడేసి ఈరోజు అందరం కూడా కార్యకర్తలం అందరం కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని పీఠం మీద కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో కార్యకర్తలతో కూడా అందరితో కలవడం జరిగింది. వాళ్ళతో కూడా సమావేశం అయినాం. తప్పకుండా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ మా కార్యకర్తలకు కానీ నాయకులు కానీ అందరికీ వారి బాగు కోసం నాకు బాగు కోసం అన్న బాగు కోసం కాదు వారి బాగు కోసం కాలిన బాగు కోసం ఎల్బీ నగర్ ఒక ఆదర్శంగా ఉండే విధంగా ఓ ప్రణాళికాబద్ధంగా మా చాతనైన కాడికి సహాయశక్తులు చేస్తూ అట్లే ఈసారి ఎక్కడో లీడర్లు మాకు సంబంధం లేని లీడర్లు కూడా వచ్చి ఇక్కడ పోటీ చేస్తూ అంటున్నారు. అవన్నింటిని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి జరగాలంటే మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి మూడోసారి కావాలి సుధీరంగా ఇక్కడికి ఎమ్మెల్యే గెలవాలనే ఉద్దేశంతో వారికన్నా ఎక్కువ మా సోదరి అడిగిండు సోదరుడు అన్నా గెలుపుకోసారి రేపటి నుంచి కాదు ఇప్పటి నుంచి ఒక కార్యకర్త నాకని ఎక్కువ నేను చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచే మనం వెళ్ళిపోవాలి ఫీల్డ్లకు మనం అనుకున్న దానికి నీకు ఎక్కువ కష్టపడి బ్రహ్మాండంగా సుధీరన్న గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నా నేను నా సొంత ఎలక్షన్ కానీ నీకు ఎక్కువ నేను మాట ఇచ్చే వరకే ఉంటుంది మాట ఇచ్చిన అంటే మరి ఋషి ఉండదు నేనే నిద్రపోకుండా పనిచేస్తాను.